బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా గురువారం రోజున బోయినపల్లి మండల కేంద్రంలో పలువురు వలస కూలీల నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గుడి రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ వల్ల పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కూలీలు ఆదుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామని, అన్ని మండలాల్లో ప్రతి కార్యకర్త ముందుకొచ్చి వలస కార్మికులకు చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసింహాచారి, గంగాధర్, కళ్యాణం, అనిల్, మహేందర్ తదితరులు ఉన్నారు. చామనపల్లి అనిల్ ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన వారికి బియ్యము, పప్పు, నూనె, ఉల్లిగడ్డలు ఇవ్వడం జరిగింది. కాబట్టి భారత జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి సూచన మేరకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కర్నూలు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల పక్షాన ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వాళ్లకు బియ్యము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈ యొక్క వలస కూలీలు పనినిమిత్తం ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి యొక్క కరోనా వైరస్ వల్ల వీళ్ళు ఇక్కడే ఉండడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ఈ యొక్క కరోనా మనము పొడేందంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క శానిటైజర్ కానీ ఈ యొక్క మాస్కులు కానీ కట్టుకోవాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ఎవరైనా బయటకు వెళ్ళినట్టయితే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కరోనా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ కరోనా ఉన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అనేక మంది చనిపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వండుకుంటూ